హాయ్ హలో ఏం చేస్తున్నారు అందరూ? అంత మంచినా? వావ్, గిటి చూసారా చెట్ల ఆకుల కలర్స్ ఎలా చేంజ్ అయ్యాయో. కొన్ని చెట్ల ఆకులేమో ఆకుపచ్చగానే ఉన్నాయి, మరికొన్నేమో రెడ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. అదే మన ఇండియాలో అయితే రెండే రెండు కలర్లు కనబడతాయి, ఒకటేమో గ్రీన్ ఇంకోటేమో ఎల్లో. అదే ఇక్కడైతే నాలుగు కలర్లు కనబడుతున్నాయి. అసలు ఆకుల కలర్లు ఎందుకు చేంజ్ అవుతాయో తెలుసా? అదే మనము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం కదా, అదే కిరణజన్య సంయోగక్రియ. అంటే ఏంటంటే, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నీటిని, సూర్యుడి నుండి వచ్చే కిరణాలను తీసుకొని ఈ చెట్లు ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటారు. దీనికి క్లోరోఫిల్ కూడా సహాయం చేస్తుంది. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే, ఆకులను ఆకుపచ్చగా ఉంచడానికి తోడ్పడుతుంది అన్నమాట. ఈ ఫుడ్ ప్రాసెస్ అంతా చెట్ల యొక్క ఆకులలో జరుగుతుంది అన్నమాట. ఈ వేసవి కాలంలో ఏం చేస్తాయంటే, ఈ చెట్లు ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. ఇక ఈ చలికాలం వచ్చేసరికి ఉష్ణోగ్రతలన్నీ చేంజ్ అవుతాయి కదా, సన్లైట్ ఏమో తక్కువ వస్తుంది, వాటర్ ఏమో మొత్తము గడ్డగట్టుకుపోతుంది. దానివల్ల ఈ ఆకులు ఏం చేస్తాయి అంటే, ఆహార తయారీ ప్రక్రియను మొత్తం స్టాప్ చేసుకుంటుంది. ఇక దానివల్ల ఏమవుతుంది, క్లోరోఫిల్ మొత్తం చనిపోతుంది. అప్పుడు ఇక ఆకులు పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట. క్లోరోఫిల్ ఉంటేనే కదా ఆకులు ఆకుపచ్చగా అయ్యేది. ఇక ఎప్పుడైతే ఈ ప్రక్రియ స్టాప్ అవుతుందో, ఆకులలో గ్లూకోజ్ మొత్తం బందీ అయిపోతుంది. ఇక ఈ చలికాలంలో ఏమవుతుంది అంటే, మార్నింగ్ వచ్చే సన్లైట్ని మరియు రాత్రుల్లో వచ్చే చల్ల గాలికి ఆకులలో ఉన్న గ్లూకోజ్ మొత్తం రెడ్ కలర్లోకి మారుతుంది అన్నమాట. ఇది దీని ముచ్చట. ఈ ప్రక్రియ లేకపోతే చెట్లు బతకవు, చెట్లు లేకపోతే జంతువులు బతకవు. ఇక చెట్లు జంతువులు లేకపోతే మానవాళి ఉంటుంది, అవుల ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కను నాటండి.